బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైకోర్టు ఒక సంచలన తీర్పు వెలువరించింది. దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి మరొకసారి మరొక విషయంలో షాక్ తగిలిందా అంటే అవుననే అనిపిస్తోంది. ఒక రకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించి మొదట తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో దాన్ని కోర్టు తప్పు పట్టడం, ఆ తర్వాత మీడియాతో మాట్లాడొచ్చు అని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడం చూసాం. తర్వాత జోగి రమేష్ గారి విషయంలో కూడా సేమ్ అదే జరిగింది. అయితే తాజాగా కొడాలి నాని గారి విషయంలో కాస్తంత ఇంకాస్తంత స్ట్రాటజిక్గా వ్యవహరించారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. కొన్ని సెక్షన్లో ఆయన మీద ఆపాదించి సెక్షన్ల పేరుతో పోలీసులకి నోటీసు ఇచ్చిన సందర్భం, అంటే ఒక ఒక సమయంలో కొడాలి నాని గారు అరెస్ట్ అవుతారా అనే ప్రచారం కూడా జరిగింది ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలతో. అయితే ఫైనల్గా ఇప్పుడు తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో, అంటే అరెస్ట్ విషయాన్ని ఇక్కడ పెద్దగా ప్రస్తావించలేదు కానీ మధ్య మార్గంగా ఉత్తర్వులు తగిన ఉత్తర్వులు జారీ చేస్తాము అంటూ మొన్న విచారణ వాయిదా వేసిన నేపథ్యంలోనే తాజాగా దాని మీద తీర్పు వెలువరించింది హైకోర్టు. దాని మీద వచ్చిన తీర్పు ఆధారంగా చూసుకుంటే ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో, మీడియాతో మాట్లాడకూడదు 21వ తేదీ వరకు అనేది, పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యే వరకు. అయితే కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది మీడియాతో మాట్లాడొచ్చు కానీ ఎస్ఈసీ మీద కానీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కానీ ఎటువంటి వ్యాఖ్యలు చేయరాదు అనేది. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పింది ఎస్ఈసీ మీద, అంటే ఎన్నికల కమిషన్ మీద, ఎన్నికల సంఘం మీద, రాష్ట్ర ఎన్నికల సంఘం మీద ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదు 21వ తేదీ వరకు అది కూడా. అలాగే ఎన్నికల నిర్వహణ ప్రక్రియ దాని మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు అనేది స్పష్టంగా చెప్పి మిగిలిన విషయాల్లో మాట్లాడుకోవచ్చు. పార్టీ వ్యవహారాలు కానీ తన నియోజకవర్గాల విషయం కానీ వ్యక్తిగతంగా అయితే మాట్లాడుకోవచ్చు, ఏ ఇబ్బంది లేదని. దీంతో అంటే ముందు ఏం జరిగిందో తర్వాత కూడా ఇప్పుడు అదే జరిగింది. కాకపోతే కొడాలి నాని గారి విషయంలో కాస్తంత సీరియస్ స్ట్రాటజీ చూపించారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. ఏం జరుగుతాం అనుకుంటున్న నేపథ్యంలో, ఏం జరుగుతున్నారో అందరూ ఉత్కంఠగా ఆసక్తిభరితంగా ఎదురు చూసిన నేపథ్యంలో ఫైనల్గా కోర్టు అదే తీర్పుని ఈ విషయంలో కూడా వెలువరించడం ఒక రకంగా భారీ ఊరట లభించింది కొడాలి నాని గారికి అని చెప్పాలి. అదే సమయంలో మరొకసారి మూడోసారి కూడా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ఈ వ్యవహారంలో కోర్టు నుంచి షాక్ తప్పలేదు అనేది ఇప్పుడు విశ్లేషకుల అభిప్రాయం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.